సికింద్రాబాద్ సప్తగిరి టవర్స్లో కాపురత్న అవార్డ్స్ ప్రదానోత్సవం జరిగింది. ఆలిండియా తెలగ బలిజ కాపు సంఘం ప్రెసిడెంట్ కోటల శ్రీహరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దాసరి రాము, ఆప్తా ప్రెసిడెంట్ కొట్టె ఉదయభాస్కర్, మెట్రోకామ్ ఫార్మా కంపెనీ చైర్మన్ ఎన్వీ రావు, సామల వేణుకు కాపురత్న అవార్డ్స్ ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలలో తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావుతో పాటుగా పలువురు కాపు నేతలు పాల్గొన్నారు. నేను ఏదో మీటింగ్లో రామ్ గారి గురించి ఒకే మాట అన్నాను. మన కులంలో ప్రస్తుత ఈ యుగంలో మనమందరం కలిసి ఉండేటువంటి యుగంలో చెప్పుకోదగినటువంటి వ్యక్తి మన కులానికి అది మన జాతి రత్నం అని చెప్పి చాలా గర్వంగా నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను. కృషి అనేది ప్రతి వాళ్ళని చేస్తాము, కానీ ఒక జాతి కోసం ఆయన రైల్లో పోతాడు, బస్సులో పోతాడు, సైకిల్ మీద పోతాడు తమిళనాడులో అని ఎన్నో సందర్భాలు నాకు ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చేవాళ్ళు. నేను కూడా పర్సనల్గా చాలాసార్లు, అలాగే కర్ణాటక, కేరళ ఇట్లా తన జీవితాన్ని ఈ జాతి యొక్క అభివృద్ధికి, సంక్షేమానికి కనీసం 5 సంవత్సరాల నుంచి నేను రెగ్యులర్గా రామ్ గారిని చూస్తూ ఉన్నాను. తర్వాత తమిళనాడులో మన కులం ఇలా ఉంది సార్ అని చెప్పి నేను రిటైర్ అయిన తర్వాత, అంతకుముందు మనం చేయటం వేరే ప్రోగ్రాం, గత 5 సంవత్సరాలుగా తమిళనాడులో నా చేత మన కమ్యూనిటీకి పనిచేస్తున్నాను. ఇది ఆయన చేస్తున్నటువంటి గొప్పతనం. ఇట్లా మేము చాలా టౌన్స్కి వెళ్ళాము, తమిళనాడులో కేరళ వెళ్ళాము, కర్ణాటక తిరుగుతున్నాం. ప్రతి చోట ఎవరైనా సరే యోగులు అంటారు చూసారా, ఆ యోగి వర్గానికి సంబంధించి ఒక కమ్యూనిటీ కోసంగా అన్నీ వదులుకొని సొంత కష్ట నష్టాలు, సొంత డబ్బులతోటి అలా తిరగటం అనేది అమేజింగ్. ఆయనకు ఉండేటువంటి స్టామినా అనేది నేను కళ్ళారా చూసినట్టు. ఇక్కడ తమిళనాడులో, ఆంధ్రాలో చూసాం, జనసేనలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు మేము మాట్లాడుకున్నాం దీన్ని ఎలా చేయాలి, ఎట్ట చేయాలి. ఆ తర్వాత తమిళనాడు కానీ, తర్వాత ఆంధ్రాలో కానీ, ఈరోజు నేను కూడా చాలా విస్తృతంగా గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, తమిళనాడులో చూస్తున్నాం. ఈయన మనకి దొరికినటువంటి ఒక డైమండ్ ఆఫ్ కమ్యూనిటీ, ఆణిముత్యం. లేకపోతే మీరు ఏమైనా అనండి, ఎలాంటి ఈ కాపురత్న అనేది మన ఈ సంఘం ఆయన్ని గౌరవించుకుంటుందంటే, మన 4 కోట్ల జనాభాని మనం సత్కరించుకున్నట్లు. మనం అనుకుంటున్నాం మనం ఏదో ఆంధ్రాలో 1 కోటి ఉన్నాం అనుకుంటున్నాం, ఆంధ్రాలోనే 1.2 కోట్లు ఉన్నాం, తమిళనాడులో దాదాపు 1 కోటి ఉన్నాం, కేరళ ఇక్కడ మీకు కర్ణాటకలో 60 నుంచి 70 లక్షల వరకు ఉన్నాం, కేరళలో ఎక్కడో ఉండేటువంటి కేరళలో దాదాపు 50,000 మంది 60,000 మంది మన కమ్యూనిటీకి సంబంధించిన. ఇంకా మీకు మహారాష్ట్ర కానివ్వండి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, కలకత్తా, ఇట్లా ఈ లెక్కలన్నీ వేసుకుంటే చాలా ఉన్నాయి. ఇంకా చాలా వర్గాలు మన కమ్యూనిటీలో, మీరు ఎడ్గాథర్సన్ రిపోర్ట్లో మన కమ్యూనిటీ చెప్పుకున్నటువంటి వాళ్ళు ఈరోజు కనపడరు. అంటే వాళ్ళు ఏ కమ్యూనిటీలో మిక్స్ మెర్జ్ అయిపోయారో మనకు తెలియదు. వాళ్ళు బలిజ కమ్యూనిటీలో మిక్స్ అయ్యారా, లేకపోతే బ్యాక్వర్డ్లో మిక్స్ అయ్యారా, కాపుల్లో మిక్స్ అయ్యారా అనేది ఇప్పుడు ఆ కులాలు మనం ఎత్తుకున్నా కూడా, మీరు ఎడ్గాథర్సన్ ఒక 120 సంవత్సరాలు రాసినటువంటి పుస్తకంలో ఉండేటువంటి కులాలు ఈరోజు సెన్సెస్లో కానీ, లేకపోతే బ్యాక్వర్డ్ లిస్టులో కానీ ఎక్కడ కూడా ఆ కులాలు కనపడవు. వాళ్ళు ఒక 5-7% మనకు సంబంధించినటువంటి కులాలు ఉన్నాయి. ఇప్పుడు మీకు మనం అందరం క్షత్రియ బలిజలు అని చెప్పుకుంటాం. క్షత్రియ బలు ఎక్కడున్నారని చూస్తే ఎక్కడో శ్రీవల్లిపుత్తూరులో 50 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు ఇంకా కూడా మీకు జంది వేస్తారు, 50 కుటుంబాలు 60 కుటుంబాలు అంటే ముసుగు బలిజలని, క్షత్రియ బలిజలని, ఇలాంటి కులాలన్నీ కూడా ఎక్కడికి పోయినాయి అనేది మనకు తెలియదు. వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్నటువంటి కమ్యూనిటీకి సంబంధించినటువంటి ఐడెంటిటీ, రామగారు, దాసరామగారు ఇలాంటి వాళ్ళందరూ రావటం, ఆ కమ్యూనిటీని మేల్కొల్పటం, గ్రామాలుగా తిరగటం అనేది మనం చూడటానికి, చెప్పుకోవడానికి చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ ఒక మనిషి సంపూర్ణ టైంని, అంటే 22 దశాబ్దాలు
రెండు దశాబ్దాలు ఈ పని చేయటం అనేది చాలా గొప్ప పని. ఈ సందర్భంగా మనం ఇంకొకసారి రాముగారిని మనం అభినందించాల్సినటువంటి ఒక అవసరం, ఒక చారిత్రక అవసరం ఉంది. ఆయన ఏ పార్టీ ఎవరు ఏందన్నది ఇట్ డజంట్ కేర్. నా కమ్యూనిటీ ఈ సోకాల్ బలిజా కాపు, ఒంటరి, తూర్పు కాపు, ఇలా రకరకాల పేర్లతో మనం పిలబడుతున్నాం. ఇది ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి పేర్లే. మీరు 1871 సెన్సస్లో ఇన్ని పేర్లు లేవు. ఈ ఎవరెవరో సృష్టించి గందరగోళం చేసి మన కమ్యూనిటీని చాలా రకరకాలుగా విభజించి చేశారు. ఈ ఐకమత్యాన్ని తీసుకురావటం, ఇలా ముందుకు పోవటం, రాజకీయంగా ముందుకు పోవటం అనేటువంటి ఈ ప్రాసెస్ చాలా కష్టమైనటువంటి ప్రాసెస్. ఇందులో అందరం కష్టపడుతున్నాం, చూస్తాం ఎలా జరుగుద్ది అనేది మనం చూడాలి. ఈ సందర్భంగా రాముగారిని శ్రీహరి గారి యొక్క ఆధ్వర్యంలో ఉండేటువంటి ప్రస్తుత ఈ సమాజం వారిని గౌరవించడం, ముఖ్యంగా నన్ను నేను గౌరవించినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రాముగారు, మీరు ఇంకా సమాజానికి సేవలు చేయాలని అభినందిస్తూ ఇంకోసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ఇండియా తెలగ బలిజా కాపు ఆర్గనైజేషన్ హైదరాబాద్ చాలా ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్. అనేక సేవా కార్యక్రమాలు, లోయర్ ట్యాంక్ బండ్ కాపు సంఘం అంటారు, రెగ్యులర్గా అనేక సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటారు. నాకు తెలిసి ఈ ఆర్గనైజేషన్ కంటిన్యూస్గా ఎక్కడ గ్యాప్ లేకుండా కమ్యూనిటీ తరఫున సర్వీస్ ఇచ్చే పెద్దలందరినీ కూడా ఫెలిసిటేట్ చేయటం, వాళ్ళని గుర్తించటం రెగ్యులర్గా చూస్తుంటాం. ఈ కార్యక్రమానికి అయ్యా ఈ కాపురత్న అని చెప్పని మిమ్మల్ని కొంతమంది పెద్దల్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం, మీరు రండి అంటే, వాస్తవానికి నేను మొదటి నుంచి కూడా చాలా లో ప్రొఫైల్లో ఉంటాను, లో ప్రొఫైల్లో వర్క్ చేస్తుంటాం చాలా విషయాల్లో. పర్వాలేదు సార్, పెద్దలకు ఇంకా మాకంటే సీనియర్ చాలామంది పెద్దలు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి అని అంటే లేదు లేదండి, మీరు ఈసారి తప్పకుండా రావాల్సిందే అని అంటే వచ్చాం. ఈ కార్యక్రమంలో అనేక మంది అనేక రంగాల నుంచి సమాజానికి సేవలు అందిస్తున్న వాళ్ళందరిని కూడా గుర్తించటం వాళ్ళందరూ, అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఇచ్చే బిరుదు ఏంటంటే వాళ్ళు సమాజానికి ఎక్కువ సేవలు చేయటానికి, అంటే మమ్మల్ని మేము చేసే మంచి పనులను గుర్తిస్తున్నారన్నప్పుడు ఉత్సాహం వస్తుంది, ఎక్కువ పని చేయడానికి అవకాశం ఉంటుంది సమాజానికి. ఇది చేస్తున్న ఈ కార్యక్రమానికి మా అందరి నుంచి ధన్యవాదాలు. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. ఒక రెండు విషయాలు చెప్పి ముగిస్తాను. ఎక్కడికి వెళ్ళినా కాపు సంఘం అను రాజకీయాలకు సంబంధించినవే ఎక్కువ ప్రస్తావనలు వస్తుంటాయి. ఇక్కడంతా ఆత్మీయులు ఉన్నాం, ఎన్లైటెడ్ పీపుల్, మెచ్యూర్డ్, హైలీ ఎడ్యుకేటెడ్. ఒక రెండు అంశాలు, నేను రామకృష్ణ పరమహంసన్ గురువుగా భావిస్తాను, ఐ అడ్మైర్ స్వామి వివేకానంద. సహజంగా రాముగారు అంటే కాపు సంఘానికి పనిచేస్తారంటారు, దాంతోపాటు నేను బ్లూ క్రాస్ అక్కినేని అమ్మల గారు వీళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్లో చాలా పెద్ద లెవెల్లో వర్క్ చేసే ఒక 45లో నేను ఒకడిని, యానిమల్ వెల్ఫేర్ కోసం. అవి జంతువులు, నోరు లేనివి, చెప్పుకోలేవు ఎవరికి, అవి వాటికి ఏ కులం మతం ఉన్నాయి, వాటిలో ఏ కులం మతం చూసి మేము పనిచేసాము వాటికి. అంటే చాలామంది అంటారు, రాముగారు మీరు సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటారు మీ కులం ఏంటండి అని, మీ కులాలకు అతీతంగా ఉండాలి కదా అని. కులాలకు అతీతం అంటే కులం అంటే నా కుటుంబం, ఏదో రకంగా నా బంధువులు వాళ్ళంతా కూడా, మనకి చేత కాదు ఇక్కడ చెప్పుకోవటం. రాయలసీమలో మీరు ఎవరన్నా పేరు చెప్పండి ఎవరికన్నా, ఖచ్చితంగా వేరే పేరు చెప్తే వేరే జిల్లాది ఆయన మా బంధువులు దూర బంధువులకి పలానా అవుతాడండి అని చెప్తారు వాళ్ళు. అంత అంత బంధుత్వానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు రాయలసీమలో బలిజోలు, కోస్తా కాపులకు అంత దగ్గర బంధువులు కూడా చెప్పుకోవడం చేత కాదు, అది మన బంధువులు. మన ఇంట్లో వాళ్ళు ఆకలితో ఉంటే ఊళ్ళో వాళ్ళకి ఎవడో పొలవ పెడతానన్నాడంట, ముందు మన ఇంట్లో వాళ్ళకి అన్నం ఆకలి తీర్చండి, తర్వాత ఊళ్ళో వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. అందువలన నాకు సమాజంలో రెండు బాధ్యతలు ఏంటంటే, ఈ కులంలో పుట్టాను కాబట్టి ఎక్కడికైనా వెళ్తే మీరు ఎవరంటే మేము కాపులు వండి, మేము నాయుళ్ళు వండి అని గర్వంగా చెప్పుకుంటాం. పలానా చరిత్ర ఉంది మాకు, మా పెద్దల నుంచి పలానా వారసత్వం ఉంది, ఇట్లా చెప్పుకొని బతుకుతాం. ఆ కులానికి రుణపడి ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా నేను 5 రాష్ట్రాలు చూస్తాను కమ్యూనిటీకి, ఎంత అడవి కుగ్రామంకి వెళ్ళినా నాకు ఏ రోజు ఇబ్బంది కలగల, అక్కడ ఎవరో ఒకరు మనవాళ్ళు ఉండి నన్ను బాగా చూసుకున్నారు.
అన్నం తినడానికి హోటళ్ళు కూడా ఉండవు. అలాంటి గ్రామాల్లో కూడా వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్లి భోజనం పెట్టారు. మరి ఆ బలం ఇచ్చింది ఎవరు? ఆ కులమే కదా. ఆ కులానికి రుణం తీర్చుకునే ప్రయత్నం చేయాలి. రెండోది మతం. మీరు ఎవరు అంటే మీ హిందువులు అండి. ఆ హిందువులు ఉండబట్టే కదా ఇన్ని దేవాలయాలు, ఇంత కల్చరు, సంస్కృతి, ఇన్ని పండగలు, పబ్బాలు, సంతోషం ఇవన్నీ చూస్తుంది. హిందూ రిలీజన్లోంచి రావటం వల్లే కదా. కాబట్టి ఆ మతానికి రుణపడి ఉన్నాను. అందువల్లనే నేను ఆర్ఎస్ఎస్కి పనిచేస్తాను. ఫ్రమ్ లాస్ట్ 20 ఇయర్స్ పైన నుంచి హిందుత్వ యాక్టివిటీస్ నిలబడతాను. అంటే నేను జన్మతః రుణపడి ఉన్నాను. నా తల్లిదండ్రులతో పాటు సమాజంలో నేను రుణపడి ఉన్నాయి. కొన్నే, అందరికి అవసరం లేదు. మిగతా నేనే రుణం లేను. ఆ కులానికి, ఆ మతానికి ఉన్నాను. స్వామి వివేకానంద చెప్తాడు, దే ఎలోన్ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్ రిమైనింగ్ ఆర్ డెడ్ రాదర్ దెన్ అలైవ్ అంటాడు. ఇతరుల కోసం జీవించే వాళ్ళే నిజంగా బ్రతుకుతున్నట్టు. తమ కోసం, తమ సుఖం కోసం, తమ పొట్ట కోసం బతికేవాడు వాడు బతుకున్నా చచ్చిపోయినవాడితో సమానం అంటాడు. నా లైఫ్లో ఇది ఒక్కటే నేను ఫాలో అయ్యేది. ఇన్ని రకాల మాటలు, కొటేషన్స్ ఇవన్నీ ఉండవు నా దగ్గర. మా పెద్దలు అంటే ఇక్కడ రత్నం గారు ఉన్నారు, ఆడిటర్ గారు నా బంధువు, మా ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి లిస్టు తీయడానికి రత్నం గారి సంవత్సరం పట్టింది. అంటే ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఆయన ఇక్కడ మా ఆస్తులు దాంట్లో ఆర్బిట్రేట్. ఆయన మా ఆస్తులు ఏ జిల్లాలో ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి మొత్తం చూసి ఆయన ఒకసారి రికార్డు రాయటానికి రత్నం గారికి ఆయన 1 ఇయర్ టైం పట్టింది. పాపం ప్రతి నెలా గుంటూరు వచ్చేవాళ్ళు మా సంబంధించిన ఆస్తులు తెలిసడానికి. కోర్టు కేసులు మా ఇంట్లో బంధువులు దాయాదులు ఒక 50 సంవత్సరాలు కోర్టు కేసులో ఉన్నాం. మన కాపులు గొప్పతనం అది. కొట్టుకుంటాం కదా, కొట్టుకొని ఊళ్ళోళ్ళు పెడతాం కదా, పాపం ఇవన్నీ క్లియర్ చేద్దామని ఆయన వచ్చారు. నేను మొన్న డాక్యుమెంట్స్ పార్టీషన్ డాక్యుమెంట్ రాసుకుందామని కొన్ని ఆస్తులలో పార్టీషన్ డాక్యుమెంట్ రాస్తే 1% స్టాంప్ డ్యూటీకే 1 కోటి రూపాయలు కట్టాను గవర్నమెంట్కి. అదంటే మా గుంటూరులో మా ఇళ్ల స్థలాలు, పొలాలు కాదు, ఊళ్ళో ఇళ్ల స్థలాలు ఎకరాల్లో ఉంటాయి. నాకు 20 ఎకరాలు ఉంటాయి గుంటూరులో. దాసరరాము గారు ఏం ఆశించి పనిచేస్తున్నారో, ఒకళ్ళు మీటింగ్ పెడితే గుంటూరు 5 రాష్ట్రాలు మీటింగ్ పెడితే దీనికి డబ్బు ఎవరిచ్చుంటారంట వెనకాల నుంచి. అంటే మన కమ్యూనిటీలో మనకు వచ్చే రివార్డులు, అవార్డులు ఇవన్నీ కూడా. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే గొప్ప చెప్పట్లా. రోజు పని చేసుకునేవాడు సమాజానికి పనిచేయలేడు. ఇల్లు జరగాలి కదా. వెనకాల ఆస్తి లేనివాడు కుటుంబాన్ని పోషించుకోవాలి. వాడు రోజు ఉద్యోగం, వ్యాపారం చేసుకొని బతకాల్సిందే. డబ్బున్నోడు కూడా ఉద్యోగం, వ్యాపారం ఉంటుంది, చేసుకోవాల్సిందే. మరి పేదోడు సమాజానికి చేయలేడు, డబ్బున్నోడు టైం సరిపోదు వాడికి, మనసు లేదు డబ్బు టైం సరిపోదు. వాడు పని చేయక వీడు పని చేయకపోతే సమాజం ఏమైపోద్ది? సమాజానికి ఎవరో ఒకళ్ళు జీవితాలు త్యాగం చేసి సేవ చేయాల్సిందే. చేయబట్టే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది, చేయబట్టే ఈ దేశంలో ఇంకా ధర్మం బతుకుంది, అభివృద్ధి ఉంది. ఇంకా ఎవరో ఒకళ్ళు చేయాలి. నేను ఇందాక ఎందుకు చెప్పానంటే మా పెద్దలు వాళ్ళు సంపాదించి పెట్టారు కాబట్టి నేను సంపాదించకపోయినా నా ఇల్లు జరుగుద్ది కాబట్టే నేను బయటకు వచ్చి పనిచేస్తున్నా. ఎవరికి పని చేయాలి అంటే నోరు లేని జంతువులు పనిచేశాను. వాళ్ళకి ఎవరు పలికేవాళ్ళు లేరు కాబట్టి. నెక్స్ట్ ఈ కాపు కులం, ఇంత పెద్ద జాతి, ఇంత గొప్పగా నేను 5 రాష్ట్రాలు చూస్తాను. ఎక్కడికి వెళ్ళినా పెద్ద పెద్ద కుటుంబాలు, జమీందారులు, పెద్ద పెద్ద చరిత్ర కలిగిన వాళ్ళు, 100 ఎకరాల ల్యాండ్ లాట్స్ ఇవన్నీ చూస్తుంటాం. మా పేటలో అడప బజారు మేముండే ఒక పేటలో 10 కుటుంబాల చేతుల్లో గుంటూరులో 2000 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు 200 గజాలు కొల్లేవు ఇంటికి, మొత్తం ఆరతి గారు పొరవే. అరే ఏంట్రా ఈ జాతి ఇట్లా అయిపోయింది? చదువుకోమని చెప్పరు పిల్లల్ని? కనీసం ఉన్న ఆస్తులు కాపాడుకుంటారని చెప్పరు? ఏంటి ఇట్లా అయిపోయింది? ఏంటి ఆ రిజర్వేషన్? ఉన్న రిజర్వేషన్ తీశారు. దీనికి మన చేతనైంది ఏమని చేయాలి? మా తాతయ్య గారు, మా పెద్దలు మొదటి నుంచి కూడా ఇంత చెప్పారు కదా. గుంటూరులో కమ్యూనిటీ పేరు నాయుడు కాలేజ్ మా తాతయ్య గారు పెట్టించారు. మున్సిపల్ స్కూల్స్ మా తాతయ్య గారు పెట్టించారు. ఆ రాయలసీమలో ఈరోజు చేస్తున్న మైనింగ్ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళందరికీ పునాదులు మా ముత్తాతలు వేసినవి. వాళ్ళే ఫౌండర్స్ మైనింగ్ వ్యాపారాలకి. ముగ్గురాల కృష్ణప్ప ఈ కులం గర్వంగా చెప్పుకోవచ్చు. కడప జిల్లా నుంచి ముగ్గురాల కృష్ణప్ప మా ఫోర్ ఫాదర్స్. వీళ్ళే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మైనింగ్ ఓనర్స్, మైనింగ్ వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళే.